లేకపోతే నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ ఎర్రమట్టి దెబ్బల పరిరక్షణ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలి బఫర్ జోన్ ఏర్పాటు చేసి కంచి నిర్మించాలి లేకుంటే ఎన్జిటికి వెళ్తాం కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు వైసీపీ నేతలు ఆ ప్రాంతాన్ని ఆక్రమించి వేస్తున్నారు వైసీపీ సలహాలు ఇచ్చే స్వామికి దెబ్బలకు ఎదురుగా కొండపై భూమి ఇచ్చారు ప్రభుత్వమే రోడ్డు వేయిస్తుందంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ మరి రోడ్లు వేయకుండా దెబ్బల మధ్యలో ఉండి ఉట్టి దెబ్బలుగానే ఉంచుకుంటే రోడ్లు ఎట్లా ఉంటది ఇప్పుడు కొండపైకి ఆ పక్కనే ఉన్నటువంటి కొండలపైకి కూడా రోడ్లు వేసుకున్నారు కదా ఇక్కడ పర్యావరణం పేరుతో ఎర్రమట్టి మట్టిగానే ఉండాలి మధ్యలోంచి జనం ఎవడు వెళ్ళడానికి వెళ్ళేదంటే ఎట్లా ఉంటుంది రోడ్లే వెయ్యొద్దు అదేమంటే ఎన్జీటి పద్దా ప్రజానికి పర్యావరణం పర్యావరణం పేరుతో అయితే పోలవరం ప్రాజెక్టు కట్టకూడదు పోతిరెడ్డిపోడు కట్టకూడదు అసలు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టకూడదు పర్యావరణం అనేది ఒక సాకు అడ్డం పెట్టి ఏంటయ్యా అంటే ఒక ప్రాంతానికి సంబంధించి అడవులు ఉన్నాయి అడవులు కొట్టద్దు మరి అడవులు కొట్టకుండా అసలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ప్రాజెక్ట్ వస్తే అడవుల్లో నుంచినే కదా నీళ్ళు వచ్చేటువంటిది దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే దాని బదులు మళ్ళీ గ్రేనరీ వస్తుంది అన్నటువంటి లెక్కే కడతారు కానీ ఇక్కడ మనకు అది అవసరం లేదు అన్నటువంటి కోణమే నడుస్తుంది లేకపోతే అవును ఎక్కువే త